హలో ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసు పెడుతున్నాను చూడండి. మళ్ళీ 6 మంత్స్ వరకు రాను. ఈ లోపల మీరు చేపల కూర వండుకుంటారని చేపల పులుసు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలాగే పెట్టండి, చేపల కూర చాలా బాగుంటుందండి. ముందు ఉప్పు వేసాను చూడండి, తర్వాత పసుపు వేసాను, ఒక 5-6 స్పూన్లు కారం వేసానండి. కారం బాగా వేయండి, వేస్తేనే బాగుంటుందండి. కారంగానే ఉండాలి. ఎలా వండుకుని కూర అలాగే వండుకోవాలండి. నేను నువ్వుల నూనె మాత్రమే పోస్తానండి. నేను ఉదయం నువ్వుల నూనె తెచ్చి ఇంట్లో పెట్టుకుంటానండి. చేపల కూరకి మాంసం కూరకి మాత్రం నేను గాను నూనె వాడతానండి. దాంతో వాడిన రుచి వేరేగా వస్తుందండి. ఉల్లిపాయ చూడండి, 2 పెద్ద ఉల్లిపాయలు మిక్సీలో కచ్చాబిచ్చా కొట్టాను. ఒక్క పెద్ద టమోటా ప్యూరీ చేసి పెట్టుకున్నానండి. ఈ కూరకి టమోటా ప్యూరీనండి, ధనియాల పొడి, మెంతిపొడి వేస్తానండి. ఇది నా స్పెషల్ చూడండి. ధనియాల పొడి వేస్తున్నాను, పచ్చిమిరకాయలు వేసాను, మెంతి పొడి వేస్తున్నాను. మీరు ఈ కూరకి ఒక్క టమాటా ప్యూరీ పొయ్యండి, ధనియాల పొడి వేయండి, మెంతి పొడి వేయండి, ఆ కూర డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది నా మెథడ్ అండి, చాలా బాగా చేస్తాను. చేపల కూర మాత్రం ఎక్స్పర్ట్ అనే చెప్పొచ్చండి, నేను సూపర్ ఎక్స్పర్ట్ అండి నేను చేపల కూరలో మాత్రం. చూడండి, ఇలాగే 2 పెద్ద నిమ్మకాయలంత చింతపండు నానబెట్టి పిసుగు పోసాను. ఇది కొట్టు మీద బటర్ ఎల్లోగా ఉంది చూడండి, ఇంట్లో బటర్ ఇది తెల్లగా ఉంది చూడండి. నేను వెన్నపూస ఎక్కువ వేస్తానండి, మీరు కూడా వెన్నపూస ఎక్కువ వేయండి, చాలా బాగుంటుంది ఈ కూరకి. వెన్నపూస, ధనియాలు, మెంతిపొడి చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వుల నూనె, ఈ 4 వస్తువులతోటి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ నేను పోయినండి నాన్ వెజ్కి. చూడండి, కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు ఉప్పు చూసేసుకుంటానండి. చక్కగా ఇలా కలిపేసుకుని ఇలా కదిపిన తర్వాత ఉప్పు చూసుకుంటే మనకు కొంచెం ఉప్పు తగులుతుంది అంటే ఇంకా కూర సూపర్ అని అర్థమండి. ఇలా ఉప్పు చూసుకున్న తర్వాత నేను పొయ్యి హాయిలో పెట్టేసి అంటించి కొత్త కొత్తలాడేదాకా, బాగా కొత్త కొత్తలాడేదాకా 4 మూల ఉడకనిస్తానండి. 4 మూల అలా ఉడికితే అద్భుతంగా ఉంటుందండి కూర. మనం అరగంట సేపు పొయ్యి దగ్గర నుంచుని స్పెన్ చేస్తే అద్భుతంగా అందరం ఇంటిల్లిపాది సంతోషంగా తింటామండి. మనం వండినట్టు పక్కింటి వాళ్ళకి రాదండి. 100% మన మెథడ్ మన దగ్గరే ఉంటుందండి. ఇలా చేసి చూడండి మీరు. నానమ్మ వండినట్టు చాలామంది ట్రై చేశారు, చాలా తక్కువ పీపుల్కి వచ్చింది నానమ్మ వండినట్టు. ఇలాగే వండాలండి, మన కాన్సన్ట్రేషన్ ఆ కూర మీదే ఉంటుంది. నేను ఇంక ఎవరితోటి మాట్లాడినండి, ఇది చేసేటప్పుడు అమృత బలమస్తు అనుకుని చేసుకుంటాను. అది నిజంగా అమృతం అవుతుంది, మీరు నమ్మండి. మీరు కూడా చేసి చూడండి, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. చూడండి, కూర ఉడుకుతుంది. మధ్యలో ఒకసారి మూత తీసాను. ఇప్పుడు ఇంక సిమ్ముకు మార్చేస్తాను. సిమ్ముకు మార్చేసండి, సెంటర్లో పెట్టేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు వదిలేసి మనం చక్కగా సిమ్లో ఉడికితే ఆ కూర అద్భుతంగా ఉడుకుతుందండి. 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టారు. ఇంకెందుకండి, నానమ్మకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి. మరి మీరు కూడా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. చేపల కూర అంటే నానమ్మ వండినట్టు ఎవరో వండరండి. ఇక్కడ వండుతుంటే నేను పక్కీదికి వెళ్తుందండి స్మెల్. చూడండి, రెడీ అయిపోయింది. దింపేశాను, ఆహాహాహా, ఏం కలర్ ఉంది చూడండి, అద్భుతంగా అలా ఉందండి. మాకైతే ముక్కలు పగిలిపోతున్నాయంటే నమ్మండి, ముక్కలు అద్భుతంగా గోయించింది మాకు వాళ్ళు. మీరు కూడా ట్రై చేయండి.